నేనంటే ఇష్టంతో నాకు దగ్గరయ్యారనుకున్నాను, నన్ను నిజంగానే ప్రేమించారనుకున్నాను. తెలివైన అమ్మాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను. నేనంటే ఇష్టమని చెప్పింది కాబట్టి నేను తను ఇష్టపడ్డాను, ప్రేమించాను. ఒకరినొకరు ఇష్టపడ్డాం, ప్రేమించాం కాబట్టి దగ్గరయ్యాం. ఆయనకి గతం గుర్తుకొస్తుందన్న ఆశతోనే దగ్గరయ్యాను. మా మనసుల కలవు బట్టి ప్రేమతో శారీరకంగా ఒకటయ్యామనుకున్నాను. మా ప్రేమకు ఫలితంగానే నేను తల్లినయ్యాననుకున్నాను. నా బిడ్డకి తండ్రినని చెప్పుకోవడానికి నన్ను పెళ్లి చేసుకుంటారనుకున్నాను. నా కడుపు వచ్చింది, నా బిడ్డకి తండ్రి నువ్వు, నన్ను పెళ్లి చేసుకోమని డిమాండ్ చేస్తుందేంటి? కొందరంతే సార్, ప్రెగ్నెన్సీ పాయింట్ చెప్పి పెళ్లి పేరుతో తెలివిగా మీలాంటి వాళ్ళని ట్రాప్ చేయాలని చూస్తారు. ఆయనకెందరో అమ్మాయిలతో సంబంధం ఉంది, వాళ్లలో ఒకరిగా నన్ను చూస్తారనుకోలేదు. నీకు తెలుసుగా నిషా, నేను అమ్మాయిలందరితో క్లోజ్గా ఉంటాను, నచ్చిన వాళ్లతో ఎంజాయ్ చేస్తాను. ఈ మాత్రం దానికి పెళ్ళని తండ్రిని ఎదవ నాన్సెన్స్ అంతా మాట్లాడి నన్ను ఇరిటేట్ చేసింది. సార్ కారణంగా నువ్వు తల్లివి కాకపోయింటే నువ్వు ఇలా బాధపడాల్సి ఉండేది కాదక్కా. నువ్వు నిజంగా దురదృష్టవంతురాలివక్కా. సీత బిడ్డకి మీరు తండ్రిని ఒప్పుకునుంటే మీ లైఫ్ స్పాయిల్ అయిపోయిండేది సార్. మీరు నిజంగా అదృష్టవంతులు. నన్ను పెళ్లి చేసుకోరట, నా పిల్లలు వద్దట, కానీ లైఫ్ లాంగ్ నాతో కలిసుంటారట. అసలు నా గురించి ఆయన ఏమనుకుంటున్నారు? ఇంత స్వార్థపరుడని గాని, నా గురించి ఇంత నీచంగా ఆలోచిస్తారని గాని, సిగ్గు లేకుండా ఆ విధంగా మాట్లాడతారని గాని నేను అస్సలు అనుకోలేదు. పెళ్లి చేసుకోను అని చెప్పాను తప్ప తను వదిలేస్తానని చెప్పలేదు నిషా. హ్యాపీగా జాబ్ చేసుకోమని చెప్పాను, ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాను, తనతో కలిసి ఉంటానన్నాను. ఇంకా ఏం కావాలి తనకి? ఇంత మూర్ఖంగా బిహేవ్ చేస్తుందనుకోలేదు. అసలు అబోర్షన్ చేయించుకోమనడానికి సార్కి మనసు ఎలా ఒప్పిందో అర్థం కావడం లేదక్కా. సింపుల్ గా అబోర్షన్ చేయించుకుంటే పోయేదానికి ఇంత గొడవ ఎందుకు చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. మనసు అని దశలుంటే అబోర్షన్ చేయించుకో అని చెప్పేవారే కాదు. పొగరు ఆడదానికి అంత పొగరు మంచిది కాదు. మగాడికి పొగరుంటుందని తెలుసు, కానీ అతనుకున్నది పొగరు కాదు, అహంకారం. అంత అహంకారం ఉన్న ఆడదాన్ని ఇంతవరకు చూడలేదు. ఎస్ సార్, ఏ సంబంధం లేకుండానే మీతో ఇంత ఫోర్స్డ్గా మాట్లాడిందంటే ముందు ముందు మీకు ఇంకా నరకం చూపించుండేది. పంపించేసి మంచి పనే చేశారు సార్. సార్ కాదన్నారని, ఒంటరి దాని వైపోయావని నువ్వేం బాధపడకక్కా.